ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలకు బదులుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని ఏపీలో ప్రభుత్వం భావిస్తోంది. సో ప్రజలు ఎలా తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఈ అంశాలపై ఇవాళ పబ్లిక్ పాయింట్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు సుందరరామ్ శర్మ గారు, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ స్పోక్స్ పర్సన్. ఇక మనకు విజయవాడ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు డొక్కా మనకు ప్రసాద్ గారు. గుంటూరు స్టూడియో నుంచి ఏపీ మండలి విప్ మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. గుంటూరు స్టూడియోలో పృథ్వీరాజ్ గారు ఏపీ బీజేపీని ప్రతినిధిస్తూ ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ వైజాగ్ స్టూడియో నుంచి మనకు అందుబాటులో పబ్లిక్ పాయింట్ లో చర్చకు తిరిగి స్వాగతం. మాణిక్వర ప్రసాద్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీతో స్టార్ట్ చేస్తాను ముందుగా. సో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్నారు, అన్న క్యాంటీన్లు అంటున్నారు, మరోవైపు నిరుద్యోగ భృతి కూడా మరికొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉపాధి అంశంలో, ఉద్యోగాలు కల్పించే అంశంలో ఫ్యాక్టరీలను తీసుకొస్తున్నారు. సో ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో వాటికి వీటితో సమాధానం చెప్పగలిగే అవకాశం ఉందా? ప్రజలేమనుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఎట్లాంటి ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి మీకైతే? అందరికి నమస్కారం అమ్మా. నమస్తే అందరికి, మన పుద్ధిరాజ్ గారికి, శర్మ గారికి, అందరికి కూడా. ఇప్పుడు నమస్తే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలు కూడడానికి, పరిపాలనని సవ్యంగా ఒక ఆర్డర్గా తెచ్చుకోవడానికి 1 ఇయర్ టైం పట్టింది. అది కూడా హైదరాబాద్ నుంచి రాజధాని స్టాఫ్ని ఇక్కడ తీసుకురావడం, ఉద్యోగులందరూ రావడం, మొదట్లో ఐఏఎస్లు అధికారులు రావడానికి చాలా తిరస్కరించారు. ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చొని ఇక్కడ బస్సులో ఉండి మనకేం రాజధాని లేదు, మీరంతా సహకరించండి అని చెప్పి అందరికి అప్పీల్ చేసి అందరిని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చిన్న రాజధాని కట్టుకుని దానిలోకి అలవాటు చేసిన తర్వాత పరిపాలన సవ్యంగా గాడిలో పడింది. గాడిలో పడిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని అడ్రస్ చేస్తూ, ఎన్నికల హామీని అడ్రస్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తూ ఉన్నారు. రావడమే చాలా ఇబ్బందులు కలపడతాయి. లోటు బడ్జెట్టు, అటు తర్వాత హుద్దుద్ తుఫాను, రకరకాల నేచురల్ కెలామిటీస్ వచ్చి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. అయినప్పటికీ కూడా చిత్తపరిగుడు కావటం వల్ల ముఖ్యమంత్రి చాలా ముందు ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి, ముందు చూపున్న వ్యక్తి కాబట్టి జాగ్రత్తగా పరిపాలనని, ఇటు ఉద్యోగుల్ని, ఇటు ప్రజల్ని సమీకరించి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ తీసుకొని ముందుకెళ్ళి అనేక సమస్యలను అధిగమించిన పరిస్థితి మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికి ఈ 4వ సంవత్సరానికి దాదాపు అన్ని హామీలు పూర్తి చేసుకొని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ మరి ఉద్యోగులు, అనేక ఉద్యోగులు ఈరోజు మీరు చూస్తే ఈ నెలలో హోంగార్డ్స్, అంగన్వాడీస్, ఆశా వర్కర్స్, ఇట్లా చిన్న చిన్న అనేక మంది లార్జెస్ట్ సెక్టర్ ఆఫ్ ది ఎంప్లాయీస్, చిన్న చిన్న ఉద్యోగులందరికి కూడా జీతాలు పెంచి వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో అగ్రికల్చర్కి సంబంధించి కూడా అనేకమైనటువంటి పంటలకి మరి సపోర్టు ప్రైస్ ఇచ్చి, అంటే కేంద్రం ఇచ్చే MSP కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సపోర్టు ప్రైస్ ఇచ్చి అనేక పంటలను ఆదుకున్న పరిస్థితి, రైతులను ఆదుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్, 1000 రూపాయల పెన్షన్, 50 లక్షల మంది పైచిలుగా ఈరోజు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. హౌసింగ్ నిర్మాణం, లక్షలాది ఇళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంకా చేయవలసి ఉంది, ఇంకా టార్గెట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగ భృతి కూడా బహుశా 1 నెల రోజుల్లో అది వస్తుంది. ఇంకా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకున్న అవకాశాల్లో ముఖ్యమంత్రి గారు మ్యాక్సిమం సర్వీస్ చేస్తూ ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అమరావతి నిర్మాణం కూడా ఇటు సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ని, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో మరింతగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నారు. ఇటు వెల్ఫేర్ని, ఇటు అభివృద్ధిని ఏకకాలం తీసుకెళ్తున్నారు. పోలవరం నిర్మాణం, ఒక పోలవరం ఆయనకి టెస్ట్. మీరు అందరూ సౌహృదంతో ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కడుతున్న ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టు ముందుకెళ్ళని పరిస్థితి. కానీ పోలవరం ముఖ్యమంత్రి గారు రోజు ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని దాన్ని విజిట్ చేసి, దాన్ని వర్చువల్ విజిట్ చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆ ప్రాజెక్టుని ఎంత ముందు తీసుకెళ్లారో మనందరికీ మరి చాలామందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కేంద్రంలో అధికారులు కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను అనేది మొత్తం ఈ సినారియం తీసుకున్నట్లయితే ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని చాలా మ్యాక్సిమం లెవెల్లో తీసుకొని ప్రజలకు సంతృప్తి మేరకు ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు, ఇంకా ముందుకెళ్తారని ఈ సందర్భం మీకు తెలియజేస్తాం. రైట్ పృథ్వీరాజ్ గారు, సో ఇప్పటికీ కియా ఫ్యాక్టరీ వచ్చింది, ఇక ఒకవైపు ప్రకాశం జిల్లా పెదగంజాంలో 20,000 కోట్లతో ఒక కాగితపు పరిశ్రమ రాబోతుంది, దాదాపు 20,000 పైగా ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో బీజేపీ ఏ విధంగా చూస్తోంది? సో ఈ ఓవరాల్ డెవలప్మెంట్ పైన బీజేపీ వ్యూ ఏంటి అసలు? అందరికీ శుభాకాంక్షలు మరియు శుభోదయం. ఈరోజు శుభాకాంక్షలు తెలియపరచడానికి కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో
అభివృద్ధి పదముగా నడపాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. గడ్కరీ గారు వచ్చి పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ లేదంటే రోడ్లు జనవనరుల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని, అలాగే ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి సంకేతాలు ఇవ్వటం జరిగింది. సంకేతాలే కాదు, దాన్ని అభివృద్ధి చేయటానికి అన్ని రకాల ప్రణాళికలు చేశారనేటువంటిది ప్రజలు ఈరోజు పేపర్ చూసిన వెంటనే విశ్వసిస్తారు. అయితే మాణిక్య వరప్రసాద్ లాంటి పెద్దలు, గౌరవనీయులైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి, వారి యొక్క పనితనం గురించి మాట్లాడటం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా నాకు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే వారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే విశాఖపట్నంలో మూడు ఇది జరిగాయి, సిసిఐ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో చివరిది ఉన్న జనవరిలో జరిగినప్పుడు 25 లక్షల కోట్ల ఫ్యాక్టరీలు ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి అనేటువంటిది సంతకాలు చేశారు. అయితే మీరు చెప్పినటువంటిది కియో మోటార్స్ ఇంకొక ప్రాజెక్టు గురించి చెప్తున్నారు, కానీ ఈ 4 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమి చేసింది ఈ రాష్ట్రానికి? లోటు బడ్జెట్ అన్నారు, లోటు బడ్జెట్తో వచ్చినటువంటి దీంట్లో కేంద్రము అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదుకోవటం వల్ల చెట్టు నీరు దగ్గర నుంచి ఆఖరికి టాయిలెట్స్ వరకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి చేస్తుండేటువంటి పబ్బాలు, ప్రతిరోజు పేపర్లో ఉపన్యాసాలతో కాలం జరుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా ఆత్మ విమర్శన చేసుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది. పెద్దలు గౌరవనీయులైనటువంటి మాణిక్యాల వరప్రసాద్ గారు, మీరు మీ ప్రభుత్వానికి కొంచెం చెప్పండి, ఈ రోజు జరుగుతుండేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే. శర్మ గారు ఏదో ప్రశ్న అడుగుతారంటున్నారు. లెట్ అస్ హావ్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ డిబేట్. అందరూ పెద్దలు ఉన్నారు ఈ రోజు, మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు. సో లెట్ అస్ హావ్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ డిబేట్ టుడే. సో శర్మ గారు ఏదో ప్రశ్న అడుగుతారు. రూపగారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడాలా? కట్ చేస్తున్నారు నన్ను. చెప్పనివ్వండి, చెప్పనివ్వండి. మీరు సంక్షేమ పథకాలు ఏవైతే కేంద్రం నుంచి వస్తున్నాయని చెప్తున్నారు, ఆ దానికి మీరు కట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు వెనకేసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. వ్యవహరించండి. శర్మ గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు. నాలుగు సంవత్సరాలు అయింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో ఏది చేశారు? 4 సంవత్సరాలు మా యొక్క మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వటమే కాదు, ముంపు గ్రామాలను కూడా కలిపినప్పుడు దాన్ని ఉండేటువంటి దీంట్లో ఆర్ఆర్ ప్రాజెక్టులో మీరు చేస్తున్నటువంటి అవకతవకలు ఏంటి? నిజంగా డంపింగ్ యార్డ్ లో 25 లక్షలతో విలువైనటువంటి భూములు కాంట్రాక్టర్ కొనాలి అగ్రిమెంట్ ప్రకారము, ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఇలాంటి విషయాలన్నీ మాట్లాడవలసినటువంటి బాధ్యత ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉన్నది రూప గారు. దీన్ని మీరు కట్ చేస్తున్నారు, తెలుసుకోవాలి. శర్మ గారు ప్రశ్న అడుగుతున్నారు, ముందే కయ్యానికి కాదు అంటున్నారు పృథ్వీరాజ్ గారు. తప్పనిసరిగా సమాధానం చెప్తారు. ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకు ముందే కయ్యానికి కాలు దూతున్నారు? పృథ్వీరాజ్ గారు, ఇప్పటి వరకు నేను నిజంగానే నేనే మాట్లాడాలి కానీ మీరు కట్ చేస్తుండడం భావ్యం కాదు అని చెప్తున్నాను. కట్ చేయట్లా, ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది. నేను ఏమని అడుగుతున్నానంటే, నిన్న గడ్కరీ గారు చెప్తున్నారు రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రెండోది మీరేమని చెప్తున్నారంటే, ఇప్పుడు ఏదో డంపింగ్ యార్డు, పోలవరం ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ మీ గడ్కరీ గారు వచ్చి చెప్పలేదు. అందుకని దయచేసి మేము చెప్పేది ఒక్కటే ఉంది ఇవాళ రోజున మీకు. మీరు రాజకీయాలు అభివృద్ధి వేరు అనుకుని విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా తప్పే. లేదు, మీరు చెప్పేది కనుక కరెక్ట్ అయితే గడ్కరీ గారిది తప్పే. ఈ రెండింటిలో ఏది తప్పో మీరు ఒక్కసారి చెప్పిన తర్వాత నేను మిగతాది మాట్లాడతా. ధన్యవాదాలు శర్మ గారు, మీరు కళ్ళుండి కబోదులుగా వ్యవహరిస్తున్నారనేటువంటిది సాక్షాత్తు సీఎం గారి సమక్షంలో, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే పోలవరంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఇక్కడ కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొన్ని ఆక్షేపణలు ఉన్నాయి,
వీటి విషయంలో నా జనవనరుల శాఖలో ఉండేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాల ప్రకారము ఎంక్వైరీ చేస్తాము, వారికి అవకాశం ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. మీరు అది మర్చిపోతున్నారు, మీరు అది దాన్ని గుర్తు చేసుకోండి. రెండో విషయంలో మేము అసలు చంద్రబాబు నాయుడుతో కలవటానికే కారణం మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో ఈరోజు పేపర్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రజ్ఞాశాలి అని చెప్పి మేము కలిసి రాష్ట్రానికి ఒప్పజెప్పాం. ఈ రాష్ట్రాన్ని ఒప్పజెప్తే అది ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది సందర్భం కనిపిస్తా ఉన్నది. మళ్ళీ 1996 పునరావృతం అవుతున్నది. అయితే ప్రాజెక్టు విషయంలో కానీ ఏ ఏ ఏ సమస్యని తీర్చారు విషయం ఈ యొక్క మాట్లాడుతున్నట్టే మీ అధినాయకత్వాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. మీకు రాష్ట్రంలో వచ్చి మీతో తిరిగే అవకాశం దొరికింది, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలిసి దాని ప్రజలు చెప్పే ప్రయత్నం చేయాలి. సో ఫెయిల్ అయ్యారా రాష్ట్రంలోని నాయకులు, ఫెయిల్ అయ్యారా? మేమందరం విన్నవించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వలేదు. ఈ రోజు చేయడం కాబట్టి మీ ఏదైతే ఎయిమ్స్, నిన్న నడ్డా గారు వచ్చారు నాయకుడు అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మీరు వచ్చి కూడా ఏమంటున్నారంటే ఆయన ఏదో కలిసిపోతాడు అని చెప్పని చెప్తున్నారు. అభివృద్ధి మీరు ఏమన్నా ఆయన విజన్ ఉన్న నాయకుడు అని గడ్కరీ గారు చెప్తారు. మీరేమన్నా తెలుగుదేశం పార్టీ ఏదో కాంగ్రెస్ తోటి మీరు కలిసిపోతుందని చెప్తున్నారు. ఏంటి అదే మేము ఇందాక అడుగుతుంటే మిమ్మల్ని, మీది తప్ప ఆయన తప్ప. శర్మ గారు మీరు కొంచెం ఆలోచన చేసుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ తానులో గొడ్డ ముక్క మాత్రమే. ఆయన చేస్తున్నది ఏదైతే ఉన్నదో, ఏదైతే ఈ రోజు నిష్పక్షపాతంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రోజు ఆ తానులో ముక్కైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అవుతున్నారు. కర్ణాటకే సాక్షి, కర్ణాటక చెప్తా ఉన్నారు ఆయన. రేపు ఉదయం 18వ తారీఖున జరగబోయేటువంటి పార్లమెంట్ లో మళ్ళీ ఏదో పెడతారంట. అది ఎవరితో పెడతారు? కాంగ్రెస్ తో కలుస్తారా లేకపోతే ఇంకతో కలుస్తారా? ప్రజలు చూడబోతున్నారు. అందుకనే నేను స్పష్టంగా శర్మ గారికి చెప్తున్నాను, శర్మ గారు మా ఆకాంక్ష, ఆవేదన, మా యొక్క ఇది కూడాను ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, చంద్రబాబు నాయుడు సుభిక్షంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మా నిధులన్నీ శుభ్రంగా వారికి ఇస్తాం, తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటు పడతామని మేము చెప్తున్నాను. ఒక్క మాట ఇంకా నేను మాట్లాడతానమ్మా. ఇప్పుడే పృథ్వీరాజ్ గారు కరెక్ట్ డైలాగ్ ఇచ్చారు. ఏమనంటే చంద్రబాబు నాయుడు సుభిక్షంగా ఉండి ముందుకు తీసుకుపోవాలి అని ఆయన అంటూ మళ్ళానే ఏమన్నా తెలుగు కాంగ్రెస్ పార్టీకి ఆయన అంటగడతారు. ఈ యొక్క ద్వంద్వ వైఖరితోటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ దెబ్బతింటుంది. రెండోది కాంగ్రెస్ పార్టీ, మా కన్నా లక్ష్మణ్ గారు ఈ తాను వైఖరి లేదండి, కాంగ్రెస్ పార్టీలోనే ద్వంద్వ వైఖరి ఉంది అండి. శర్మ గారు ఒక్క నిమిషం, పృథ్వీరాజ్ గారు పాలించమని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి సరైనటువంటి భవిత కల్పించండి అని చెప్తున్నాం మేము. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ముఖ్యమంత్రి కాకపోతే మీకు చెప్పడానికి లేదు కదండి. అదే ప్రశ్న నేను ఇప్పుడు చెప్తుందా, ఇవాళ ఒక్కటండి చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పీలికలు లేకపోతే తేలుతున్నారో ఇవన్నీ అవసరం లేదు. మా కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఎదిగి బ్రహ్మాండమైనటువంటి నాయకుడిగా ఎదిగి ఇవాళ మీ పార్టీకి సారథ్యం వహిస్తున్నారంటేనే ఈ యూనివర్సిటీ ఎంత మంచిదో కాంగ్రెస్ పార్టీది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, ఇవాళ వ్యక్తుల గురించి నేను మాట్లాడటలే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని గడ్కరీ గారు ఇక్కడ చెప్పడం ద్వారా, మీరు ఈ మాటలు మాట్లాడటం ద్వారా మాకు అర్థమవుతున్నది ఒక్కటే ఒక్కటి. మీకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, పోలవరం గురించి మీరు ఇంత బ్రహ్మాండమైన ఉపన్యాసం మనం బాగా చెప్పుకుంటున్నాం, ప్రతిసారి చెప్పుకుంటున్నాం. పోలవరం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో చేర్చింది అని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. విభజన చట్టంలో చేర్చింది కాంగ్రెస్, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేటువంటిదే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు అనేటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అవినీతి గురించి మీరు బ్రహ్మాండమైనటువంటి లెక్చర్లు మీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇవాళ మీ గడ్కరీ గారు కానీ జేపీ నడ్డా గారు కానీ ఎటువంటి మాటలు ఇక్కడ మాట్లాడలేదు. ఇవన్నీ తప్పులా లేకపోతే నిజంగా మీరిదా? నెక్స్ట్ ఇంకొక ప్రశ్న, మీరు ఏం చేస్తున్నారంటే చెప్పంటే కాంగ్రెస్ పార్టీలోకి చంద్రబాబు గారికి లింకులు మాట్లాడుతూ ఉన్నారు.
ఇవాళ ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఎవరితోటే కలిసేటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎన్నికలు ఇంకా 10 నెలలు ఉన్నాయి. ఇప్పుడు మాకు కావాల్సింది ఈ రాష్ట్రంలో విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ముందుకు తీసుకునెళ్ళి దాన్ని ఫుల్ఫిల్ చేయటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. వినండి, తీసుకెళ్లటమే మా ఉద్దేశం. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఇవాటి రోజున రాజకీయాల గురించి మాట్లాడుతున్నది మీరే తప్ప మేము మాట్లాడటం. ఇంకొక విషయం మీకు చెప్తాను, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలని తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని చెప్పనని చెప్తా ఉన్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ చెప్తా ఉన్నా, మేము ఇవాళ మా అన్న మాణిక్యవర ప్రసాద్ గారిని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అన్న నిరుద్యోగ భృతి 1000 రూపాయలు ఇస్తామని అప్పుడే డెసిషన్ తీసుకుని 3-4 నెలలు అయింది, ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదు. న్యాయవాదులకి మీరు పెట్టారు ప్రోత్సాహాలు ఇస్తాము అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టారు. మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను దాన్ని ఏదో కొంత చేస్తున్నామని. ఇప్పటి వరకు జీవో ఇష్యూ చేయలేదు, న్యాయవాదులకి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎటువంటి ప్రోత్సాహం కూడా రాలేదు. మూడోది, ఇవాళ రోజున ప్రత్యేక తరగతి హోదాకి సంబంధించి అక్కడ అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి కేసులు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో మా గౌతమ్ ఇడుగు రుద్రరాజు గారు ఎన్నిన చోట చెప్పారు. ఇప్పటి వరకు ఆ కేసుల్ని తీసేయలేదు సార్. దయచేసి మాణిక్యప్రసాద్ గారు అన్న ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ వ్యాన్ పిక్, ఇవాళ పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు, కాపులకు కూడా ఏమీ చేయలేదని చెప్పండి. ఏమండి ఏ సార్, కాపుల గురించి కొంచెం చెప్పండి, కాపుల గురించి చెప్పండి. చెప్పని ఇవ్వాలి మీరు, మీరు చెప్పనిస్తే నేను చెప్పేస్తాను, మొత్తం చెప్తాను మీకు. ఎందుకంటే ఇవాటి రోజున కాపుల గురించి కానివ్వండి, వాల్మీకి బోయల గురించి కానివ్వండి, వీటన్నింటి కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మరి నిజంగానే ఆయన ఏదో చేసి అసెంబ్లీలో చేసి తీర్మానం పంపించారు, మరి భారతీయ జనతా పార్టీ దాన్ని చేస్తుందా లేదా కూడా పృథ్వీరాజు గారు చెప్పాలి. ఎందుకంటే అది కేంద్రం పరిధిలో ఉంటుంది కానీ రాష్ట్ర పరిధిలో ఉండదు కాబట్టి మరి చేస్తారా లేదా చెప్పాలి. ఇంకొకటి చిన్నది, అసలైనటువంటిది ఇవాళ మన డిస్కషన్ లో రావాల్సినటువంటిది, ఇవాళ వ్యాన్ పిక్ గడ్కరీ గారు 3000 ఎకరాలు అడిగారు. మా అన్న మాణిక్యప్రసాద్ గారు నాకు అప్పటికి, నేను పెద్దగా రాజకీయాల్లో కూడా నేను ఇది కాదు కానీ నేను దున్నుతాను అని చెప్పని ముందుకెళ్లేటువంటి ఇది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వ్యాన్ పిక్ ఇచ్చినటువంటి భూములు పూర్తిగా కనుక నిజంగా అది ఫుల్ఫిల్ అయినట్టుంటే ఇవాటి రోజున నిజాంపట్నం లేకపోతే వాడరేవు దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చేది. మరి దాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. మరి ఇవాళ మా అన్న మాణిక్యవర ప్రసాద్ గారు దానికి ఏం చెప్తారు, లేదా పృథ్వీరాజు గారు గడ్కరీ గారు చెప్పినటువంటి వ్యాన్ పిక్కి 3000 ఎకరాలు తీసుకుని మీరు అభివృద్ధికి చేయబోతున్నారా? ఇదే ఇవాళ రాష్ట్ర ప్రజలు చేస్తున్నారు. మొట్టమొదటి నుంచి కియో 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 అని అదేదో కియో కియో అని అదొక్కటి వదిలేసేయండి, మాకు ఇంకా కియో గురించి చెప్పొద్దు. సిసిటి పెట్టిందే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇవాళ మిగతా అన్ని యొక్క ఎస్సీజెడ్లు పెట్టింది కూడా ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి మా అన్న మాణిక్యప్రసాద్ గారు పృథ్వీరాజు గారు మీరిద్దరూ ఇప్పటి కూడా కలిసే ఉన్నారు అనేది మాకు అవసరం లేదు, కలవకపోయినా మాకు అవసరం లేదు. కానీ మాకు కావాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో మీ ఇద్దరు ఇచ్చింది ఈ రోజుకి రాష్ట్రంలో అమలు కావటం లేదని మాత్రమే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మీరు సంతృప్తిగా ఉన్నారు కానీ